నమస్కారం. కరోనా మహమ్మారి ఎన్నో జీవితాలని నాశనం చేసింది. ఈ కరోనా ఎఫెక్ట్ మెయిన్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద తీరని దెబ్బ వేసింది. మా ఈ జయాంధ్ర ఛానల్ కరోనా మహమ్మారి వల్ల అందరూ ఫేస్ చేస్తున్న ఎన్నో మానసిక ఆందోళనలు చెరపడానికి ఒక సరికొత్త ప్రోగ్రాంని డిజైన్ చేసింది. మా ప్రోగ్రాం మీ విజయానికి తోడుగా డాక్టర్ దామెర విజయలక్ష్మి గారితో. సైకాలజిస్ట్, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ దామెర విజయలక్ష్మి గారు, స్వాగతం పలుకుదాం. నమస్కారం. సమయాన్ని వృధా చేయకుండా మన ప్రోగ్రాంలోకి వెళ్దాం. చాలా మంది బ్రెయిన్స్ లో రన్ అవుతున్న ఒక క్వశ్చన్, ప్రస్తుత విద్యా విధానం ఎలా ఉంది, ప్రస్తుత విద్యా విధానంలో వచ్చే మార్పులు ఏమిటి, ఇలా చాలా క్వశ్చన్లు మన బ్రెయిన్స్ లో ఉన్నాయి. వాటన్నిటికి సొల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఇప్పుడు అలవాటు అయింది మార్క్స్ 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 అండ్ ర్యాంక్స్. ప్రతి వాళ్ళు ఐఐటీలోకి వెళ్ళిపోవాలి, పెద్ద హోదాలోకి వెళ్ళిపోవాలి అని ప్లాన్ చేస్తున్నారు. కానీ ఈ వన్ ఇయర్లో మనం ఏమైపోతాం, మన పిల్లలు ఏమైపోతుంది, భవిష్యత్ ఏమైపోతుంది, ప్రతి పేరెంటు ఆందోళనలోనే ఉన్నారు. కౌన్సిలింగ్ కూడా ఎక్కువ వచ్చేవి ఇవే సమస్యలతోటి, మా పిల్లవాడు ఏమైపోతున్నాడు, ఏ విధంగా ఉండాలి అనే ఒక భయంతో ఉన్నారు. నా దీన్ని ఆలోచించే ముందు మనం ఫస్ట్ ఆలోచించాల్సింది అసలు ఎడ్యుకేషన్ ఏంటి. అందరూ ఎడ్యుకేషన్ అంటే నచ్చటం లేదు, దాన్ని పేరు పెడుతున్నారు, దాన్ని విమర్శిస్తున్నారు. కానీ అసలు మన ఎడ్యుకేషన్ ఏంటి అని ముందు మనం ఆలోచించుకుంటే, అప్పుడు మనం లాక్డౌన్ సిచ్యువేషన్లో ఎందుకు ఇది వచ్చింది, ఎలాంటి ఎఫెక్ట్ కనిపిస్తుంది అనేది మనం బాగా అనాలిసిస్ అనేది చేసుకోగలుగుతాం. సో ఫస్ట్ ఇప్పుడు పరిస్థితి, ప్రజెంట్ పరిస్థితి మనం చూసుకుంటే ఆన్లైన్ క్లాసెస్ ఎక్కువ జరుగుతున్నాయి. ఆన్లైన్ క్లాసెస్ వేర్ టెక్నాలజీ ఇంట్లోకి వస్తుంది, పిల్లవాడు ఇంట్లో కూర్చుంటున్నాడు, వాడు కొన్ని గంటలే చదువుకుంటున్నాడు, మిగతా టైం ఖాళీగా వాడికి ఇష్టం వచ్చినట్టు గడుపుతున్నాడు. సో యాక్చువల్లీ వాళ్ళ చైల్డ్ చాలా హ్యాపీ లాక్డౌన్ వల్ల. సో వాళ్ళకి బేసిక్గా పిల్లవాడికి ఎడ్యుకేషన్ అంటే పెద్దగా నచ్చటం లేదు. పిల్లవాడు ఎందుకు వెళ్తున్నాడు స్కూల్కి, పేరెంట్స్ పంపిస్తే వెళ్తున్నాడు. వాడంతటి వాడు స్కూల్కి వెళ్ళాలి, అభివృద్ధిలోకి రావాలి, నాకు కాంపిటేటివ్ నేచర్ కావాలి, నేను మిగతా వాళ్ళకన్నా బాగా చేయాలి అనే ఆలోచన చైల్డ్కి రావటం లేదు. మోస్ట్ ఆఫ్ ద టైం మనం పేరెంట్స్ ఇంట్రెస్ట్ ఇది. సో పేరెంట్స్ బలవంతంగా పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారు కాబట్టి వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు, బాగా చదువుకోవాలి, మార్కులు తెచ్చుకోవాలి కాబట్టి స్కూల్కి వెళ్తున్నాడు. చదువుకోవటం కూడా పేరెంట్స్ ఇష్టం, టీచర్స్ ఇష్టం. కానీ ఇవాళ చూస్తే పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు, ఐప్యాడ్లు పట్టుకుంటున్నారు, ఫోన్లు పట్టుకుంటున్నారు, టీవీ పట్టుకుంటున్నారు, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చదువుకుంటున్నారు. చదువు అంటే ఏంటి, వాట్ ఈజ్ ఎడ్యుకేషన్? ఇప్పుడు జస్ట్ బికాజ్ స్కూల్కి వెళ్తేనే ఎడ్యుకేషన్ జరుగుతుందా అనేది లేదు. బికాజ్ పిల్లవాడు ఎన్నో ఛానల్స్ చూస్తాడు, ఎన్నో ప్రోగ్రామ్స్ చూస్తాడు, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. సో దాంట్లో బోల్డ్ అనే విషయాలు నేర్చుకుంటున్నారు. ఇది అవుట్ ఆఫ్ ద క్లాస్ రూమ్ లెర్నింగ్ ఈజ్ ఆల్సో లెర్నింగ్. సో ఇవాళ పిల్లవాడు హ్యాపీగా కొత్త కొత్త విషయాలు బోల్డ్ అని నేర్చుకుంటున్నారు. కానీ మనం ఏమనుకుంటున్నామంటే ఎడ్యుకేషన్స్ మూసేసారు కాబట్టి పిల్లవాడు ఎడ్యుకేషన్ దెబ్బతింటుందని అనుకుంటున్నాం. పిల్లవాడి బ్రెయిన్ ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది, ఆ ఏ విషయం మీద పెడితే దాని మీద కొంచెం ఎక్స్పర్టీస్ అనేది పెరుగుతుంది. అంటే ఇప్పుడు పిల్లల బ్రెయిన్ మార్చడంలో ముఖ్య పాత్ర ఎవరు పోషిస్తున్నారు అనుకుంటున్నారు? పిల్లల బ్రెయిన్, బేసిక్గా ఐఎమ్ సైకాలజిస్ట్, సో ఐ బిలీవ్ పిల్లల బ్రెయిన్ ఏ బ్రెయిన్ అన్నా మనం మార్చుకోవటానికి ఉండదు, అర్థం చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ మన టాపిక్ మీరు చక్కగా జయాంధ్ర టీవీ తీసుకొచ్చారు ఈ క్వశ్చన్ అంటే, ఫస్ట్ ఎడ్యుకేషన్ ఏంటి, ఎడ్యుకేషన్ అంటే ఏంటి ఫస్ట్, ఆ బేసిక్ క్వశ్చన్ అడిగినప్పుడు పిల్లవాడు ఇష్టంగా చదవటం లేదు. వాడు ఏంటంటే బలవంతంగా వెళ్తున్నాడు స్కూల్కి, వాడికి ఇంకో ఆప్షన్ లేదు. పోనీ స్కూల్కి వెళ్ళిన తర్వాత పేరెంట్స్ అనుకూలంగా విని స్కూల్కి వెళ్ళి పాఠాలు విని చదువుకుంటున్నాడు, కానీ ఇంటికి వచ్చాక ఈవినింగ్ టైం ఖాళీగా కూర్చున్నప్పుడు ఏం చేస్తున్నాడు, వాడు ఏదో వాడికి నచ్చినట్టు ఉండాలని కోరుకుంటాడు. కానీ అక్కడ కూడా పేరెంట్స్ వదలటం లేదు. పిల్లవాడు ఫ్రీగా ఉంటే అదేదో తప్పులా ఉంది, 24 గంటలు పుస్తకాలు పట్టుకోవాలి, చదువుకోవాలి, ఎక్కడో పరిగెట్టేయాలి అనే పేరెంట్ ఆలోచన. సో ఎడ్యుకేషన్ అనేది ఏంటి అనేది ముందు మనం డిస్కస్ చేసుకుంటే, దెన్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉండాలి అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు.
నైస్ మ్యామ్. అంటే ఇప్పుడు మీ దృష్టిలో ఎడ్యుకేషన్ అంటే ఏంటన్నా, అకార్డింగ్ టు యువర్ కాన్సెప్ట్? సీ, ఫస్ట్ ఎడ్యుకేషన్ అనేది ఇట్ ఈస్ ఎ లెర్నింగ్, ఎనీ కండిషన్ దట్ ఫెసిలిటేట్స్ లెర్నింగ్. సో ఈ లెర్నింగ్ ఏ విధంగా ఉంది? ఒకటి, నాలెడ్జ్. ప్రతి వ్యక్తికి కొన్ని జ్ఞానం అనేది కొన్ని విషయాల్లో ఉండాలి. సో మన ఎడ్యుకేషన్ కరికులం దేని మీద ఫోకస్ చేశారు? సర్టెన్ సబ్జెక్ట్స్ డిసైడ్ చేసి ఆ సబ్జెక్ట్స్లో ఆ చైల్డ్ ఆ ఏజ్ గ్రూప్కి ఎంతవరకు నేర్చుకోవాలి, ఏమేం టాపిక్స్ నేర్చుకోవాలి అనేది ఫిక్స్ చేసుకున్నారు. సో దాన్ని ఎడ్యుకేషన్ అంటారు. బట్ ఎడ్యుకేషన్ ఒక నాలెడ్జ్ ఒకటే కాకుండా ఇట్ ఆల్సో ఈజ్ అబౌట్ వాల్యూ సిస్టమ్. మనం ఏ విలువలు నేర్పిస్తున్నాం పిల్లలకి, యాటిట్యూడ్స్, వాల్యూస్, హ్యాబిట్స్, ఏ అలవాట్లు నేర్చుకుంటాం. సో ఇవన్నీ కూడా మనం, స్కిల్ కూడా ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో మనం ఏ స్కిల్ నేర్పిస్తాం, కానీ ఇవాళ ఎడ్యుకేషన్ ఈజ్ స్టక్ మోస్ట్లీ విత్ నాలెడ్జ్. సో ఆ జ్ఞానం ఉండి మన జ్ఞానాన్ని పేపర్ మీద పెట్టి ఎగ్జామినేషన్ రూపంలో పేపర్ మీద పెట్టి మార్క్స్ తెస్తేనే నాలెడ్జ్ అని అనుకుంటున్నాం. కానీ నాలెడ్జ్ అనేది ప్రతి వ్యక్తిలో ఉంటుంది. కొన్ని సిట్యువేషన్స్లో, స్ట్రెస్లో వాడు రాయలేకపోతే, మార్క్స్ రాకపోతే దట్ ఈస్ కన్సిడర్డ్ దట్ హీ డజంట్ హ్యావ్ నాలెడ్జ్. కానీ లెర్నింగ్ అనేది జరగాలి అంటే లెర్నింగ్ ఇవాల్యుయేషన్ ఏంటి? రైటింగ్ ఇన్ ది ఎగ్జామ్ పేపర్ అండ్ గెటింగ్ యువర్ మార్క్స్. బట్ నాలెడ్జ్ అనేది ప్రతి వ్యక్తిలో ఉంది. అది ఏ టైంలో బయటకు రావాలనేది మనం జడ్జ్ చేయాలి. ప్లస్ అసెస్మెంట్లో ఏ కండిషన్స్లో ఈ రిమెంబరెన్స్, ఈ రీకాల్ అనేది జరుగుతుంది అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ సిస్టమ్ని చేంజ్ చేసింది పేరెంట్స్ అంటారా మేడం, లేకపోతే విద్యా సంస్థల మేనేజ్మెంట్ అంటారా, లేకపోతే టీచింగ్లో లోపం అంటారా? సి, మనం ఈ ఎడ్యుకేషన్ సినారియోలో మనం గ్రహించుకుంటే, అనాలిసిస్ చేసుకుంటే, ఇనిషియలీ ఫస్ట్ ఎడ్యుకేషన్ వాజ్ విత్ అ గుడ్ ఇంటెన్షన్ టు గివ్ ద చైల్డ్ సమ్ ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత చైల్డ్ ఎలాగ అప్లై చేయాలి అది లేటర్ ఇన్ లైఫ్ నేర్చుకుంటాడు. కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వెన్ దే స్టార్టెడ్ టీచింగ్, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తూ వాళ్ళు సక్సెస్ అయ్యారు. సక్సెస్ అయినప్పుడు ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వాంట్స్ టు గ్రో. సో వెన్ దే వాంట్ టు గ్రో ఏమవుతుంది, ఇంకా ఏం చేస్తే ఇంకా ఎలా డెవలప్ అవ్వాలి అనేది ప్లాన్ ఉంటుంది. టుడే ఎడ్యుకేషన్ హెస్ బికమ్ అ బిజినెస్ బికాజ్ ఒక ఇన్స్టిట్యూషన్ బాగా పైకి వస్తుంది, బాగా డబ్బులు వస్తున్నాయి, సో నేను కూడా ఒక అలాంటి ఇన్స్టిట్యూషన్ పెట్టాలి. సో అప్పుడు ద సెకండ్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ అయ్యేది కమర్షియల్ ఆస్పెక్ట్లో నుంచి వెళ్తుంది. సో సమ్వేర్ అలాంగ్ ద లైన్ ఎడ్యుకేషన్ మర్చిపోయి దాన్ని ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ కింద మొదలైంది. రైట్ ఫ్రమ్ మేనేజ్మెంట్, ఫస్ట్ ఇట్ ఈస్ ఓన్లీ విత్ ద విజన్ అండ్ మిషన్ ఇస్ టు ఎడ్యుకేట్ పీపుల్, దెన్ స్లోలీ ఇట్ బికేమ్ అ బిజినెస్ ప్రపోజిషన్. సో టీచర్లు తీసుకునే విధానం కూడా మారిపోతుంది. తక్కువ జీతాలకి ఎక్కువ పేరెంట్స్కి సాటిస్ఫై చేయడానికి, మెయిన్లీ ఇట్ ఈస్ ఓన్లీ పేరెంట్స్ సాటిస్ఫాక్షన్ బికాస్ పేరెంట్స్ ఫీజు కడతాం. సో ఈవెన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దేని మీద ఫోకస్ చేస్తున్నారు, ఒక టీచర్ ఏ విధంగా పాఠాలు చెప్పాలి, చైల్డ్కి ఎలాగ అవుట్పుట్ రావాలి, అవుట్పుట్ రావాలి, అగైన్ ఐఎమ్ రిపీటింగ్ ద వర్డ్ అవుట్పుట్ బికాస్ అవుట్పుట్ ఈస్ వాట్ ఈస్ బీయింగ్ మెజర్డ్ టుడే. అండ్ టీచర్ క్వాలిటీ కూడా తగ్గిస్తారు బికాస్ దే నీడ్ టు మేక్ ఇట్ బ్రేక్ ఈవెన్. అంటే ఈ రోజుల్లో ఉన్న అవుట్పుట్ ఈజ్ ఇట్ రియల్లీ వ్యాలిడ్ అవుట్పుట్ అని మీరు అనుకుంటారమ్మా? అది చాలా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఇస్ వేర్ ఆర్ హోల్ సిస్టమ్ ఇస్ లాకింగ్. అవుట్పుట్ అనేది ఏంటి? ఎప్పుడైతే మనం ఇన్పుట్ ఇస్తాం టీచింగ్కి, బ్రెయిన్ ప్రాసెస్ అవుతుంది, దాన్ని బట్టి అవుట్పుట్ రీకాల్ మెమరీ అనేది జరుగుతుంది. ఒకటి, టీచింగ్ ఇన్పుట్ కరెక్ట్గా లేకపోవటం. సెకండ్, ప్రాసెసింగ్ ఇన్ ద బ్రెయిన్ లోపం ఉండటం. అండ్ థర్డ్, అవుట్పుట్. సో మన అవుట్పుట్ మెజర్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఇన్పుట్ని చూడాలి. ఇస్ ద టీచర్ టీచింగ్ బేస్డ్ ఆన్ హౌ మై బ్రెయిన్ కెన్ రిసీవ్ ఇన్ఫర్మేషన్? ఇప్పుడు ప్రతి చైల్డ్, ఎవ్రీ బ్రెయిన్ ఇస్ యునీక్ అని అందరికీ తెలుసు, కానీ మన టీచింగ్ టెక్నిక్స్ ఏఎంగా ఉంది. సో ప్రతి టీచర్ వాళ్ళ బ్రెయిన్ తగ్గట్టు వాళ్ళు టీచ్ చేస్తున్నారు. సో టీచ్ చేసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకు వచ్చిన పద్ధతిలోనే చెప్తారు. ఏ చైల్డ్ అయితే పర్ఫామ్ చేయరో ఆ చైల్డ్లో లోపం అంటున్నారే కానీ టీచర్లో లోపం అని అంటున్నారు. సో ఫస్ట్ ద టీచర్ షుడ్ ఆల్సో బి అండర్స్టాండింగ్ డిఫరెంట్ మైండ్ సెట్స్, డిఫరెంట్ సైకాలజీ. ఇది సైకాలజీలో ట్రైన్డ్ బిఎడ్ టీచర్స్కి ఈ నాలెడ్జ్ ఉంది. ఓకే మ్యామ్. కానీ అది వెన్ ఇట్ కమ్స్ టు ప్రాక్టీస్ సమ్వేర్ ఎక్కడో ఒక డైల్యూషన్ అవుతుంది. సో ది అవుట్పుట్ డస్ నాట్ కమ్ బికాస్ మేబీ ద చైల్డ్ ఆల్సో డస్ నాట్ హ్యావ్ ద కెపాసిటీ.
ఈ కెపాసిటీ ఎందుకు అవ్వట్లేదు? బికాస్ ఎడ్యుకేషన్ సింపుల్గా ఇస్తే చైల్డ్కి అర్థం అవుతుంది. కానీ ఇవాళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ బికమింగ్ సో కార్పొరేట్ దట్ ఇంకా టఫ్ చేస్తున్నారు, ఇంకా సిలబస్ పెంచుతున్నారు, ఒక బుక్ చదివిన తర్వాత రెఫరెన్స్ మెటీరియల్ ఇస్తున్నారు. అసలు పిల్లవాడికి ఎంత జ్ఞానం అవసరమో ఎవరు ఆలోచించడం లేదు. ఇంకా పెంచాలి, ఇంకా పెంచాలి. యు సీ రైట్ ఫ్రమ్ ప్రీ స్కూల్ దే హ్యావ్ సో మచ్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్. ఎందుకు ఆ చైల్డ్కి అంత? ఒక ప్రీ స్కూల్ వాడు ఎందుకు స్కూల్కి వెళ్తున్నాడు? ఇట్ ఈస్ ఓన్లీ టు మేక్ హిమ్సెల్ఫ్ మోర్ సిస్టమాటిక్ డిసిప్లిన్, అంతకన్నా ఏం లేదు. కానీ ఫ్రమ్ ఎల్కేజీ టిల్ ద 10th దే ఆర్ ఇంక్రీజింగ్ ద కరిక్యులం, నాట్ మేకింగ్ ఇట్ ఈజీ. పోనీ ఎంత పిల్లవాడి బ్రెయిన్ అద్భుతం కాబట్టి ఎంత కరిక్యులం ఇచ్చినా కూడా వాడు తీసుకోగలుగుతారు, కానీ చెప్పే విధానం మారాలి. సో చెప్పే విధానం మార్చితే ఆటోమేటిక్లీ చైల్డ్ అర్థం అవుతే ఇంకా ఎంతన్నా కంటెంట్ తీసుకోగలుగుతారు. కానీ ఫస్ట్ మన టీచింగ్ మారాలి. సో యాక్చువల్లీ నాకు లాక్డౌన్ పీరియడ్లో ఇది ఒక మంచి ఇట్స్ అ బూన్ టు అవర్ సొసైటీ అంటాను, బికాజ్ టుడే ఎడ్యుకేషన్ హ్యాస్ టు చేంజ్. మామూలుగా ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ మారటానికి సిద్ధంగా లేరు. పేరెంట్స్ని కొత్త పద్ధతి సిద్ధాంతంతో మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెట్టినా కూడా వాళ్ళకి ఈ స్టూడెంట్ని ఈ కోణం నుంచి మార్చాలని అనుకోరు. అవునా, మాట్లాడతారు ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగాలేదని ప్రతి పేరెంట్ నాకు వచ్చి మాట్లాడతారు. కానీ ఎవరు పిల్లల్ని తీసేసి ఇంకో స్కూల్లో, ఇంకో మోడర్న్ ఫిలాసఫీ స్కూల్లో పెడతారు? ఎవరు రిస్క్ చేయరు. సో దిస్ సిచ్యువేషన్ టుడే లాక్డౌన్లో దెర్ ఈజ్ నో అదర్ గో. ప్రతి వాళ్ళు టెక్నాలజీ వాడుతూనే పాఠాలు చెప్పాలి, ఇంట్లోనే ఉండాలి, టీచర్ ఇంటికి వచ్చేస్తున్నారు ఇప్పుడు. సో నౌ ఎస్ డెఫినెట్లీ టెక్నాలజీ ఈజ్ ప్లేయింగ్ అ మేజర్ రోల్ అండ్ ఐ థింక్ టెక్నాలజీ ఈజ్ వాట్ ద చైల్డ్ వాంట్స్. పిల్లవాడికి బ్రెయిన్ ఎంత ఫాస్ట్ అంటే ఇన్ఫర్మేషన్ కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఫాస్ట్గా రావాలి. కానీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏమవుతుంది? టీచర్ టీచింగ్ ఇన్ ది అవుట్డేటెడ్ టెక్నిక్స్ విత్ అ మోడర్న్ జనరేషన్. సో సమ్వేర్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అక్కడ ఒక లోపం అనేది కనిపిస్తుంది. ఇవాళ లాక్డౌన్ వల్ల ఎడ్యుకేషన్ టెక్నాలజీ వాడటం వల్ల, ఆన్లైన్ క్లాసెస్ వాడటం వల్ల పిల్లవాడు ఫైనల్గా హ్యాపీగా ఉన్నాడు. చిన్నప్పుడు ఈవెన్ మా బ్రెయిన్లో కూడా ఎప్పుడన్నా స్కూల్కి హాలిడే అంటే అది ఒక చెప్పలేని హ్యాపీనెస్. అలాంటిది ఇప్పుడు ఇన్ని చాలా లాంగ్ హాలిడేస్ వచ్చినాయి వాళ్ళకి. చైల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవ్రీ కిడ్ ఈజ్ వెరీ హ్యాపీ, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు మ్యామ్, ఎందుకంటే స్కూల్స్ లేవు. ఇక్కడ ఇంకో పాయింట్ మనం గమనించవలసింది ఏంటంటే ఎవ్రీ పేరెంట్ ఈజ్ అబ్జర్వింగ్ టీచర్స్ నౌ. ప్రతి పేరెంట్ టీచర్స్ని అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు టీచర్స్ని అబ్జర్వ్ చేయడం వల్ల హూ ఈజ్ ఎ గుడ్ టీచర్ అంటే ఎవరు మంచి టీచర్ అన్నది మ్యాక్సిమం మెనీ పేరెంట్స్కి ఇప్పుడు అర్థమవుతుంది. చాలామంది పేరెంట్స్ ఎడ్యుకేషన్ మీద చాలా అమౌంట్ పెట్టి ఎడ్యుకేషన్ అంటే బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అండ్ వన్ మోర్ పాయింట్, ఇక్కడ ఇంకో పాయింట్ మనం కాన్సన్ట్రేట్ చేయవలసింది ఏంటంటే మ్యామ్, ఎడ్యుకేషన్ అన్నది ఇప్పుడు సొసైటీలో కొంచెం ప్రెస్టీజ్ కింద కూడా తీసుకుంటున్నారు. మా అబ్బాయిని నేను కార్పొరేట్ స్కూల్కి పంపుతున్నాను అంటే దట్ ఈస్ షోయింగ్ దేర్ వాట్ వీ కెన్ సే స్టేటస్. వాళ్ళ స్టేటస్ చూపించడానికి మా అబ్బాయిని నేను ఇంటర్నేషనల్ స్కూల్లో వేశాను లేదా కార్పొరేట్ స్కూల్లో వేశాను. నా క్వశ్చన్ ఏంటంటే మ్యామ్, ఎడ్యుకేషన్ అన్నది కార్పొరేట్ స్కూల్లో ఒకలా ఉంటుంది, ఇంటర్నేషనల్ స్కూల్లో ఒకలా ఉంటుంది, మామూలు స్కూల్లో ఒకలా ఉంటుంది. కానీ మెయిన్ పర్పస్ ఏంటంటే పిల్లవాడిని ఎడ్యుకేట్ చేయాలి. కానీ దానికి రకరకాల సిస్టమ్స్ విడదీస్తాం, కార్పొరేట్ స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్, నార్మల్ స్కూల్. అసలు ఎడ్యుకేషన్ ఎక్కడ బాగుంటుందని మీ అభిప్రాయం? ఫస్ట్ మనం గమనించాల్సింది వాట్ ఈస్ ది ఇంటెన్షన్ అండ్ ద పర్పస్ ఆఫ్ ది ఎడ్యుకేషన్. ఇప్పుడు పల్లెటూరు వాడికి ఎంతవరకు ఎలాంటి స్కూల్ కావాలి? అవును, కార్పొరేట్ వాళ్ళకి వై ఆర్ దే సెండింగ్ దెమ్ టు కార్పొరేట్? బికాజ్ ఎక్కువ స్ట్రెస్ పెట్టి చైల్డ్లో ఉన్న కెపాసిటీ ఉంది, చైల్డ్ వేస్ట్ చేసుకుంటున్నారు కెపాసిటీ, దాన్ని ఇంకా డెవలప్ చేయాలి అనేది కార్పొరేట్ స్కూల్లో పెట్టాలి. సో ద మోర్ యూ బ్రష్ ద చైల్డ్ అప్, మోర్ ప్రెషర్ పెడితే అంత అవుట్పుట్ అద్భుతంగా వస్తుంది అనేది ఇది పేరెంట్ గమనిస్తారు, టీచర్స్ గమనిస్తున్నారు. సో ఆ కార్పొరేట్ స్కూల్లో పెట్టినప్పుడు మోర్ సిలబస్ పెట్టినా ఎంత ప్రెషర్ పెట్టినా తట్టుకోగలుగుతున్నారు. సో దట్ మీన్స్ కెపాసిటీ ఆఫ్ ద చైల్డ్ ఇస్ దేర్ అండ్ ద చైల్డ్ క్యాన్ డెలివర్ దట్ కైండ్ ఆఫ్ గుడ్స్. సో అలాంటి వాళ్ళకి కార్పొరేట్ పెట్టాలి. కానీ ఏమవుతుంది, ఇవాళ ప్రతి వాళ్ళు ర్యాంక్స్ చూస్తున్నారు, మార్క్స్ చూస్తున్నారు, అచీవ్మెంట్ చూస్తున్నారు. నా పిల్లవాడు కూడా అలాగే తయారవ్వాలి.
సో ఎవ్రీబడి ఫీల్స్, ప్రతి పేరెంట్ అనిపించేది ఏంటంటే నేను ఎంత డబ్బులు పెడితే, ఇన్వెస్ట్మెంట్ చేస్తే నా పిల్లవాడిని అంత ప్రాసెస్ చేస్తారు, ఆటోమేటిక్గా అంత అవుట్పుట్, అచీవ్మెంట్, సక్సెస్ మూడు వచ్చేస్తుంది అనే కాన్సెప్ట్ తోటి పేరెంట్స్ ఎంత డబ్బులు ఇవ్వాలన్నా కూడా సిద్ధంగా ఉన్నారు. ఐ నో రిక్షా పీపుల్, ఆటో డ్రైవర్స్, పీపుల్ హు ఆర్ యునో జస్ట్ డే టు డే ఎగ్జిస్టెన్స్ బతికే వాళ్ళు కూడా అప్పులు చేసన్నా కూడా పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారు. అసలు అంత ఫీజు కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉందా? ఆ ఫీజు తగ్గట్టు ఉన్న నాలెడ్జు, టీచింగ్ హ్యాపీనెస్ ఆ చైల్డ్కి వస్తుందా? అంత ఇన్ఫర్మేషన్ను అంత కష్టపడి పాఠాలు చెప్తున్నారా? ఇట్స్ అగైన్ క్వశ్చన్ మార్క్. అగైన్ ఇక్కడ మీరు దాని ముందు ఒక క్వశ్చన్ వేశారు, టీచర్స్ గురించి మాట్లాడారు. వేర్ ద టీచర్స్ ఆర్ కమింగ్ ఇన్ టు ద హౌస్ త్రూ ఆన్లైన్ క్లాసెస్ అండ్ పేరెంట్ కూడా టీచర్ టీచింగ్ కెపాసిటీని జడ్జ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు స్కూల్స్ ఎంత కార్పొరేట్ స్కూల్ అయినా, ఎంత గొప్ప స్కూల్ అయినా, బిల్డింగ్ క్లాస్లోకి దూరటానికి పేరెంట్కి పర్మిషన్ లేదు, ఎక్కడా లేదు. ఇప్పుడు ప్రతి పేరెంట్ ఒక గుడ్ జడ్జ్ అవుతారు. బికాజ్ వాళ్ళు జడ్జ్ చేసేది ఏంటి, నేను ఇంత ఫీజు కట్టినప్పుడు ఈ స్కూల్లో టీచర్స్ ఎలాంటి కెపాసిటీ ఉన్నవాళ్ళు. ఎప్పుడన్నా ఒక పేరెంట్ వచ్చి పేరెంట్ టీచర్ మీటింగ్లో టీచర్స్ని క్వశ్చన్ చేస్తే మీకు ఇష్టం లేకపోతే టీసీ తీసుకోండి, సింపుల్ ఆన్సర్. బికాజ్ మా రూల్స్ ఇది, మా గైడ్ లైన్స్ ఇది, మీకు నచ్చితే రండి. బికాజ్ ఎంతో ఇన్ఫ్లుయెన్స్ తోటి ఆ స్కూల్లోకి వెళ్తారు. సో పేరెంట్స్కి భయం ఏంటంటే ఏ క్వశ్చన్ చేసినా బయట పోమంటారు, టీసీ ఇమ్మంటారు, లేకపోతే పిల్లవాడిని క్లాస్ రూమ్లో హ్యారెస్ చేస్తారు. సో పేరెంట్ ఇప్పటి వరకు క్వశ్చన్ చేసే అర్హత లేదు. ఇవాళ పేరెంట్ స్టూడెంట్ పక్కన కూర్చొని క్లాస్ చూస్తున్నప్పుడైతే ప్రతి పేరెంట్ ఒక జడ్జ్గా తయారయ్యారు. బికాజ్ నిజంగా చూస్తే వెరీ ఫ్యూ క్వాలిటీ టీచర్స్, నిజంగా క్లాస్ రూమ్లో వెరీ ఫ్యూ క్వాలిటీ టీచర్స్. మోస్ట్ ఆఫ్ ద టీచర్స్ ఏం చేస్తున్నారు, ఒక వృత్తి కోసం ఒక ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు, ఆ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేసి అందంగా ప్రెజెంట్ చేస్తున్నారు. కానీ టీచర్ అనేది దానికన్నా ఎక్కువ ఉండాలి. బికాజ్ ద టీచర్ మస్ట్ బి అ సైకాలజిస్ట్. చైల్డ్కి ఏ విధంగా ఇష్టంగా ఉంటుంది, చైల్డ్కి ఎలా సులువుగా చెప్పాలి, ఏ చైల్డ్కి ఏ పద్ధతిలో చేయాలి, ఎవరిని పనిష్ చేయాలి, ఎవరిని ప్రోత్సహించాలి, ఈ టెక్నిక్స్ కూడా ఒక టీచర్కి బేసిక్ స్కిల్స్ ఇవి. కానీ ఒక టీచర్ టైం లేదు, బికాజ్ ఇంక్రీజ్డ్ స్ట్రెంగ్త్, లాట్ ఆఫ్ కరెక్షన్, లాట్ ఆఫ్ టీచింగ్ వర్క్, లాట్ ఆఫ్ ప్రిపరేషన్. సో టీచర్ బిజీ అయిపోయి స్టూడెంట్ కాలు మీద కాలు వేసుకొని క్లాస్లో కూర్చుంటున్నాడు. సో ఇట్ ఈస్ లైక్ ద స్టూడెంట్ ఈస్ ద లార్డ్, ద టీచర్ ఈస్ ద సర్వెంట్. టీచర్ కష్టపడి పాఠాలు చెప్తున్నారు, పిల్లవాడు బ్రెయిన్ బ్లాంక్, వింటే వింటాడు లేకపోతే లేదు. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ టుడేస్ ఎడ్యుకేషన్ సినారియో, ద చైల్డ్ ఈజ్ ఎంజాయింగ్ టు యాక్చువల్లీ వేస్ట్ హిస్ టైం. ఇవాళ ఏం జరుగుతుందంటే చైల్డ్ యాక్చువల్గా ప్రజెంట్ సిచ్యువేషన్ లాక్డౌన్ ముందు చూసుకుంటే చైల్డ్ క్లాస్కి వెళ్తున్నాడు, స్కూల్కి వెళ్తున్నాడు ఎందుకు అని ఏ చైల్డ్ నేను క్వశ్చన్ చేసినా, ఫ్రెండ్స్ కోసం. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్, ఇంట్లో కూర్చుంటే బోర్ పడుతుంది, స్కూల్కి వెళ్తే ఫ్రెండ్స్ చుట్టూ ఉంటారు, ఫ్రెండ్స్ తోటి ఆడుకోవచ్చు. క్లాస్లోనూ ఆడుతున్నారు, బ్రేక్ టైంలో ఆడుతున్నారు, ఈవినింగ్ సాయంత్రం అయ్యేసరికి ఆడుతున్నారు, ఇంటికి వచ్చాక ఫోన్లు చేసుకొని అందరితోటి కౌలు చెప్తున్నారు. బట్ యాక్చువల్లీ ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టి ఇష్టంగా చదివే వాళ్ళు ఎంతమంది? సో దాట్ ఈస్ అ క్వశ్చన్ వీ నీడ్ టు ఆస్క్. మన ఎడ్యుకేషన్ టుడే మనం కరెక్ట్గా ఉందా లేదా అంటే మనం ఫస్ట్ ఆలోచించాల్సింది వాట్ ఈస్ ఎడ్యుకేషన్. మనకి నాలెడ్జ్ ఇవ్వటానికే చూస్తున్నావా, ఒక స్కిల్ ఇవ్వటానికి చూస్తున్నావా, లేకపోతే ఒక క్యారెక్టర్ని బిల్డ్ చేస్తున్నావా? బికాజ్ వీ నీడ్ గుడ్ సిటిజన్స్. నిజంగా ఒక 10th స్టాండర్డ్ మనం అందరూ చదువుకున్నాం, మీకు మీ 10th స్టాండర్డ్లో కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్ గుర్తుందా? లేదు మ్యామ్. వాట్ యూజ్ ఇట్ ఈస్ టు అస్? నిజంగా మనకి బేసిక్ స్కిల్స్ ఉంటే చాలు, అంతకన్నా మించింది అవసరం లేదు. సో హూ నీడ్స్ టు గెట్ వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఎవరికి దేంట్లో స్పెషలైజేషన్ అవ్వాలి? సో ఇవన్నీ కూడా నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా థియరీస్ ఉన్నాయి, చాలా సజెషన్స్ ఉన్నాయి. సో ప్రోగ్రామ్ వెళ్తూ వెళ్తూ ఐ థింక్ ఇన్ ద ఫ్యూచర్ వీ కెన్ డిస్కస్ వాట్ వీ నీడ్ టు డూ ఇన్ టుడేస్ ఎడ్యుకేషన్ సినారియో. కానీ ఫస్ట్ లెట్ అస్ జస్ట్ డిస్కస్ ద బేసిక్స్ అండ్ దెన్ వీ కెన్ గో ఇన్ టు ద సొల్యూషన్. ఇక్కడ ఇంకొక పాయింట్ కాన్సన్ట్రేట్ చేస్తున్నా, పేరెంట్స్ ఆర్ ద మెయిన్ విక్టిమ్స్ స్పాయిలింగ్ ఎడ్యుకేషన్ ఆర్ మేనేజ్మెంట్ అని మనం క్వశ్చన్ చేసుకుంటే, నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను చాలా మేనేజ్మెంట్స్తో డిస్కస్ చేసింది ఏంటంటే, ఎవ్రీ మేనేజ్మెంట్ దే వాంట్ టు స్టార్ట్ స్కూల్. ప్రతి మేనేజ్మెంటు స్కూల్ని ఒక దే విల్ హ్యావ్ ఏ విజన్ అండ్ దే విల్ స్టార్ట్ విత్ దట్ విజన్.
బట్ పేరెంట్స్ ఆర్ ద మెయిన్ పర్సన్స్ హూ ఆర్ చేంజింగ్ ద విజన్ ఆఫ్ మేనేజ్మెంట్. వెరీ ట్రూ, వెరీ ట్రూ. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు అడిగింది. అంటే ఐ పర్సనల్లీ హ్యావ్ సీన్ స్కూల్స్ విచ్ హవ్ స్టార్టెడ్ విత్ అన్ ఐడియాలజీ, ఒక పర్పస్, ఒక విజన్, ఇలా ఉండాలి, ఒక వర్క్ షీట్ మెథడ్ పెట్టాలి, పిల్లలకి సులువుగా చేయాలి, పిల్లలకి అర్థమయ్యే విధంగా మనం ఇవ్వాలి. సో చాలా విజన్ తోటి పేరెంట్స్, ఐ మీన్ మేనేజ్మెంట్ విల్ కమ్ ఫార్వర్డ్ హ్యావింగ్ హ్యూజ్ ఎస్టాబ్లిష్మెంట్, బికాస్ స్కూల్ పెట్టడం అనేది మామూలు కాదు. సో ఇట్ ఈస్ ఇన్ లాక్స్ క్రోర్స్. ఇంత విజన్ మిషన్ తోటి వచ్చిన వాళ్ళు ఫైనల్ గా యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి రోజు పేరెంట్ వచ్చి కంప్లైంట్ ఇస్తారు, బికాస్ ఫైనల్లీ మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇవాళ పాడైపోయిన కారణం మేనేజ్మెంట్స్ కాదు. ఇఫ్ యూ సీ ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ క్యాన్ బి అ బిజినెస్ వెంచర్, దట్స్ నాట్ అన్ ఇష్యూ, బిజినెస్ కూడా బాగా చక్కగా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుంది, పేరెంట్స్, ప్రతి పేరెంట్ వచ్చి వాళ్ళ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ తోటి ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ తోటి కూర్చొని డిస్కస్ చేస్తారు. ఒకళ్ళేమో హోంవర్క్ ఎక్కువ పెట్టమంటారు, ఒకడేమో హోంవర్క్ వద్దంటారు, ఒకళ్ళేమో ఎగ్జామ్స్ ఎక్కువ పెట్టమంటారు, ఒకళ్ళేమో ఎగ్జామ్స్ తక్కువ పెట్టమంటారు, ఒకళ్ళేమో టెక్స్ట్ బుక్ ఇన్ఫర్మేషన్ చాలు ఇంకంతకన్నా ఎందుకు వెళ్తున్నారని ఒకడు, ఇంకోళ్ళేమో అప్లికేషన్ ఓరియంటెడ్ ఇవ్వండి, ఒకళ్ళేమో టెక్స్ట్ బుక్లో ఉన్నదే యాజ్ ఇట్ ఈస్ ఎక్స్ప్లెయిన్ చేయండి. సో యూ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్ఫ్లిక్టింగ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పేరెంట్స్. పేరెంట్స్ ఇన్ని కోరికలు కోరినా కూడా మేనేజ్మెంట్ స్ట్రాంగ్గా ఉండాలి. ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఎందుకు స్టార్ట్ చేశారని వాళ్ళు మర్చిపోతున్నారు, బికాజ్ వాళ్ళకి ఒక భయం ఏంటంటే దిస్ ఇస్ అ బిజినెస్, సో వెన్ ఐ ఇన్వెస్టెడ్ సో మచ్ నాకు పేరెంట్ రాకపోతే ఏంటి. సో ఆ భయంతో ఎక్కడో ఒక దగ్గర డైల్యూట్ అయిపోయి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇవాళ పాడైందంటే పేరెంట్సే కారణం. సో పేరెంట్స్ మెయిన్ హూ ఆర్ స్పాయిల్, పేరెంట్స్ ఆర్ ద మెయిన్ హూ ఆర్ స్పాయిలింగ్ దిస్ ఎడ్యుకేషన్ సిస్టమ్, పేరెంట్స్ బికాస్ ఆఫ్ దేర్ ఎక్స్పెక్టేషన్స్, బికాస్ ఆఫ్ దేర్ ఎక్స్పెక్టేషన్. అండ్ వన్ మోర్ పాయింట్, ఇంకొక విషయం ఏంటంటే మ్యామ్, ఎవ్రీ పేరెంట్, ప్రతి పేరెంట్ చైల్డ్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ పేరెంట్ ఈజ్ థింకింగ్ అబౌట్ హిజ్ ఓన్ చైల్డ్, ఆ చైల్డ్ని ఇంకో చైల్డ్తో కంపేర్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ రిలేటివ్స్లో కొంతమంది ఉంటారు, వాళ్ళకి నైబర్స్ కొంతమంది ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ చైల్డ్కి మార్క్స్ అలా వస్తున్నాయి, నీకు ఎందుకు ఇలా రావట్లేదు, ఆ చైల్డ్కి అలా వస్తుంది, మా చైల్డ్కి ఎందుకు రావట్లేదు. సో పేరెంట్స్ ఆలోచన విధాల్లో ఏ రకాల మార్పులు రావాలంటున్నాం, అంటే పేరెంట్స్ థింకింగ్లో ఏ చేంజింగ్ ఎలా చేంజ్ చేయాలి, వాళ్ళ థింకింగ్ విధానాన్ని వాళ్ళు ఎలా మార్చుకోవాలి. మెయిన్ ప్రాబ్లం ఇప్పుడు ఎడ్యుకేషన్ అంతా రన్ అవుతుంది పేరెంట్స్ చుట్టూ. సో ఎవ్రీ స్కూల్ హ్యాస్ బికమ్ ఎ సాటిస్ఫైర్ ఆఫ్ ఎ పేరెంట్, పేరెంట్ సాటిస్ఫై చేయడానికే చూస్తున్నారు. సో మెనీ దేర్ విజన్, దేర్ మెయిన్ మోటో, ఎవ్రీథింగ్ ఈస్ గెటింగ్ కొలాప్స్డ్ ఓన్లీ బికాస్ ఆఫ్ పేరెంట్స్, మేకింగ్ పేరెంట్స్ సాటిస్ఫై. పేరెంట్స్కి మేనేజ్మెంట్కి మధ్యలో మెయిన్గా ట్రబుల్ అవుతున్నది స్టూడెంట్, చైల్డ్. మీరు అన్న పాయింట్ చాలా వాల్యుబుల్, కంపారిజన్ బై పేరెంట్స్. మనకి ఇప్పుడు అర్థమైంది ఏంటంటే పేరెంట్స్ ఆర్ ప్లేయింగ్ అ క్రూషియల్ రోల్, వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, బికాస్ పేరెంట్ ఈస్ ద ఎండ్ కన్స్యూమర్, వాళ్ళే ఫీజు కట్టాలి. సో ఏ బిజినెస్ సెటప్ చేయాలన్నా పేరెంట్ ఫీ కట్టాలి. ఈ ఫీ కట్టాలి అంటే వై ఇస్ దిస్ పేరెంట్ విల్లింగ్ టు పే అంత ఫీజు, ఆ స్కూల్కి ఎందుకు ఇంత ఫీజు కట్టున్నారు, ఈ స్కూల్కి ఇంత ఫీజు ఎందుకు కట్టున్నారు. సో సమ్వేర్ పేరెంట్ హ్యాస్ అన్ ఎక్స్పెక్టేషన్. నా పేరెంట్ స్టూడెంట్ని ఎందుకు పెడుతున్నారు ఒక స్కూల్లో, బికాస్ నా చైల్డ్ బాగా ఉండాలి. ఎవ్రీ పేరెంట్ ఈ సెల్ఫిష్, దే ఆర్ నాట్ కన్సర్న్ అబౌట్ ద కంట్రీ, ఎడ్యుకేషన్ సిస్టమ్, నథింగ్. సో ఒక పేరెంట్ ఏంటంటే నా పిల్లవాడు ఆ స్కూల్లో ఇంత ఫీజు కడితే ఈ అవుట్పుట్ నాకు ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ప్రతి పేరెంట్ ఏమనుకుంటున్నారు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వల్ల, వాళ్ళ టీచింగ్ వల్ల చైల్డ్ అభివృద్ధిలోకి వచ్చి అవుట్పుట్ కనిపిస్తుంది. కానీ ఐ డిసగ్రీ హియర్, బికాస్ ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది జీన్స్. జెనెటిక్గా తల్లి తండ్రి వంశంగా ఏ జీన్స్ అయితే వస్తున్నాయో అదే పిల్లలకి వస్తుంది. సో ఇవాళ నేను ఈ చైల్డ్కి ఆ చైల్డ్కి కంపేర్ చేసుకుంటే ప్రతి పేరెంట్ వాళ్ళని కించపరిచినట్టు లెక్క, బికాస్ నేను మా ఆయన ఇచ్చిన ఇత్తనమే నా పిల్లవాడికి వస్తుంది. నేను ఇంకో పిల్లవాడితో కంపేర్ చేస్తే వాళ్ళ తల్లి తండ్రితో కూడా కంపేర్ చేయాలి. సో ఫస్ట్ పేరెంట్స్ హ్యావ్ టు అండర్స్టాండ్, నేను తెలివిగా ఉంటే నా పిల్లవాడు కూడా తెలివితేటలు వెళ్తాయి. నేను
నాకు అంత కెపాసిటీ లేకపోతే ఎన్వైరన్మెంట్ ఈజ్ అన్ అదర్ పరిస్థితులు పెంచే విధానం అవన్నీ నెక్స్ట్ క్వశ్చన్. బట్ జెనెటిక్గా నాకు ఆ కెపాసిటీ ఉంటేనే నా పిల్లవాడికి కెపాసిటీ ఉంటుంది. సో నేను నా జీన్స్ ద్వారా పిల్లవాడికి కెపాసిటీ ఇవ్వకపోతే పిల్లవాడు ఎక్కడి నుంచి తయారవుతాడు? ఫస్ట్ పేరెంట్స్ మస్ట్ అండర్స్టాండ్ దిస్ జీన్స్. జీన్స్ ఎక్కడి నుంచి తయారవుతుంది? ఒకటి వెన్ యూ కన్సీవ్, ప్లస్ ద తల్లి ఆలోచన. గర్భంలో 9 మంత్స్ ఉన్న పిల్లవాడు ఎలాగ తయారవుతాడు, తల్లి ఆలోచన కూడా ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంది. సో అది నా మై హోల్ రీసెర్చ్, నా వర్క్ అంతా దాని చుట్టే తిరుగుతుంది. సో బేస్డ్ ఆన్ జెనెటిక్స్ అండ్ ఎన్వైరన్మెంట్ ఇన్ ద వూమ్, ఒక చైల్డ్ పుట్టిన తర్వాత వాడు యునిక్గా పుడతాడు, కాంబినేషన్ ఆఫ్ మదర్ అండ్ ఫాదర్. సో ఏ ఇద్దరు పిల్లల్ని బ్రెయిన్ ఒకటిలా ఉండదు. సో వెన్ నో టూ బ్రెయిన్స్ ఆర్ ద సేమ్, హౌ కెన్ ఐ కంపేర్? ఇప్పుడు నాకు 4 పిల్లలు ఉన్నారనుకోండి, 4 పిల్లలు 4 విధంగా ఉంటారు, ఏ ఒక్కడు ఇంకోటితోటి కంపేర్ చేయటానికి ఉండదు. సో నేనేం చేస్తున్నాను, నా పిల్లవాడిని తీసుకెళ్ళి పక్కింటి వాడి కుర్రాడితోటి కంపేర్ చేస్తున్నాను. అది ఎంత తప్పు అవుతుంది? వెన్ నా ఓన్ పిల్లల్లోనే ఒకలా ఉండరు. ఈవెన్ ఐడెంటికల్ ట్విన్స్ ఇన్ ద వూమ్, ఇద్దరు కవల పిల్లలు ఒకేలా ఉంటారు, అయినా కూడా వాళ్ళు చూస్తే వాళ్ళకి డిఫరెన్సెస్ ఉంటాయి. సో మనం ఆ డిఫరెన్సెస్ని ఫస్ట్ గుర్తించాలి. సో ఎడ్యుకేషన్ పరంగా ఒక పేరెంట్కి నా సలహా, ఒక పేరెంట్ ఎడ్యుకేషన్ కరెక్ట్గా పిల్లవాడికి ఇవ్వాలి అంటే ఫస్ట్ పిల్లవాడు ఉన్న సామర్థ్యం లోటుపాట్లు ముందు అంచనా వేయండి. వాడు అంచనా తగ్గట్టు మనం ఎడ్యుకేషన్ ఇస్తే, కోచింగ్ ఇస్తే, ప్రెషర్ ఇస్తే, ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే అంత అవుట్పుట్ వస్తుంది. కానీ ఈ ఇన్పుట్ ఇచ్చే ముందు ఫస్ట్ అవేర్నెస్ చేయాలి కదా, ఎంత ఉంది పొటెన్షియల్. ముందు మనం ఒక లెక్క, ఒక అంచనా వేస్తేనే అవుట్పుట్ ఎలా తీసుకురావాలో చేయగలుగుతాం. ఐ మీన్ దేర్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ ఇన్పుట్ చూస్తున్నాం, అవుట్పుట్ చూస్తున్నాం, కానీ మనం ఉన్న కెపాసిటీ చూడటం లేదు. సో ఆ చైల్డ్స్ బ్రెయిన్ ఇస్ సో ఇంపార్టెంట్, బట్ దిస్ ఈస్ ద లాస్ట్ ఫోకస్. పేరెంట్ చూసుకోడు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ చూసుకోరు, టీచర్ చూసుకోరు, ఎవరి కోణం నుంచి వాళ్ళు మాట్లాడేసుకుంటారు. కానీ ఇవాళ పిల్లవాడిని మనం నెగ్లెక్ట్ చేసాం. నా ఒపీనియన్, ఎడ్యుకేషన్ పరంగా ఎందుకు చేస్తున్నాం, విద్యా సంస్థలు ఎందుకు ఉన్నాయి? ఓన్లీ బికాస్ పిల్లవాడు అభివృద్ధిలోకి రావాలి, ఒక సిటిజన్గా తయారవ్వాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? మనం పిల్లవాడి జీవితంతో ఆడుకుంటున్నాం. పిల్లవాడికి ఏం కావాలి, పిల్లవాడికి ఏం కెపాసిటీస్ ఉన్నాయి, పిల్లవాడిని ఎలా డెవలప్ చేయాలి, ఇది మనం ఫోకస్ చేస్తే ఆటోమేటిక్లీ మన కంట్రీ విల్ బి ఓన్లీ ఆఫ్ జీనియసెస్. ఎవ్రీ పేరెంట్, ప్రతి పేరెంట్ని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ పిల్లవాడిని దయచేసి కంపేర్ చేయొద్దు. యువర్ చైల్డ్ ఈజ్ సంథింగ్ స్పెషల్, ఫైండ్ అవుట్. మ్యామ్ చెప్పిన విధంగా మీ చైల్డ్ కెపాసిటీ మీరు తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెట్రోల్, ఒక బండి ఉంది, అందులో ఒక 10 లీటర్స్ పెట్రోల్ మాత్రమే దాని కెపాసిటీ. ఇంకొక బండి ఉంది, దానికి 12 లీటర్స్ కెపాసిటీ. ఆ బండి మైలేజ్ వస్తున్నట్టు ఈ బండి మైలేజ్ ఇవ్వాలంటే దీని కెపాసిటీ ఓన్లీ 10 లీటర్స్. ఈ 10 లీటర్స్ తగ్గట్టే ఈ బండి వెళ్తుంది. సో ఆ బండిని చూసి ఈ బండిని కంపేర్ చేయడం చాలా తప్పు. అంటే ఇది మీకు ప్రతి పేరెంట్కి అర్థం అవ్వాలని చెప్తున్న విషయం. సో ప్లీజ్ నెవర్ డోంట్ కంపేర్ యువర్ చైల్డ్ విత్ ఎనీవన్. క్వశ్చన్ ఐ హావ్ ఇస్, పిల్లవాడు కంపేర్ చేయాలి అని అనుకుంటే ఒక పేరెంట్ పాస్ట్ పర్ఫార్మెన్స్కి, ప్రెజెంట్ పర్ఫార్మెన్స్కి, ఫ్యూచర్ పర్ఫార్మెన్స్కి కంపేర్ చేయండి. Yes, ma'am. నిన్నటికన్నా నేను ఇవాళ బెటర్గా ఉండాలి, ఇవాళ కన్నా రేపు బెటర్ ఉండాలి. సో ఇఫ్ ఐ ఎక్స్పెక్ట్ మై చైల్డ్ టు గ్రో స్టెప్ బై స్టెప్ బై స్టెప్, దాట్ ఈస్ కాల్డ్ ఇంప్రూవ్మెంట్. కానీ మనం పక్క వాళ్ళతో పోల్చుకుంటే అది ఈ చైల్డ్కి ఉన్న కాన్ఫిడెన్స్ పోయి చేయగలిగింది కూడా మానేస్తున్నారు. ఆ కాన్ఫిడెన్స్ని దెబ్బతీయకుండా మనం ఒక చైల్డ్కి ప్రోగ్రెసివ్గా ఎలా డెవలప్ అవ్వాలి, డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ వాడుతూ ఇంట్రెస్ట్ కలిగేలాగా మోటివేషన్ ఇస్తూ ఆ చైల్డ్ని ముందుకెళ్ళాలి. కానీ ఇంకో కంపారిజన్ అని ఒక పాయింట్ తీసుకున్నప్పుడు ప్రతి పేరెంట్ కంపేర్ చేస్తారు, వాళ్ళలాగా మా అబ్బాయి ఉండాలి, నాకు లేనిది మా పిల్లవాడికి ఇస్తున్నాను, నాకు లేని డబ్బులు నేను ఫీజు కడుతున్నాను, నాకు నా పేరెంట్స్ నాకు ఇవ్వని విషయాలు నేను నా పిల్లవాడికి ఇస్తున్నాను, ఫ్రీడమ్ ఎక్కువ ఇస్తున్నాను, అన్ని సౌకర్యాలు ఇస్తున్నాను అని ఒక ఎక్స్పెక్టేషన్. Yes. సో ఇప్పుడు పేరెంట్ ఇంత ఎక్స్పెక్ట్ చేసినప్పుడు వాట్ ఈస్ ద చైల్డ్ డూయింగ్? ద చైల్డ్ ఈస్ ఆల్రెడీ ప్యాంపర్డ్. సీ పేరెంట్స్ ఇన్ ద పాస్ట్, వాళ్ళు కరువుతో వచ్చారు,
కరువులో ఉన్నప్పుడు వాళ్ళు కష్టపడి సాధించడానికి ఏదైనా ఒక సంపాదించడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు పిల్లవాడు ఏమిటి, ఈజ్ హ్యాపీలీ సిట్టింగ్, అసలు ఏం ప్రాబ్లం లేదు, వాడికి అన్ని సౌకర్యాలు వచ్చేసినాయి. సో వాడికి ఆకలి ఎక్కడుంది? సో ముందుకు వెళ్ళాలి, ఒక తపన, ఒక లక్ష్యం, ఏ విధంగా వెళ్ళాలనేది లేదు వాడికి. సో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. పేరెంట్ ఏం చేస్తారంటే దీన్ని మార్చడానికి, ఒకటి గారం చేసేసి పాడు చేసేస్తున్నారు, సెకండ్ ఏంటంటే పిల్లవాడికి మీ ఉద్దేశం ఏంటి, పిల్లవాడు అభివృద్ధిలోకి రావాలి అండ్ మీరు చెప్పే మాట ఏంటి, మాట ఇప్పుడు తిడుతూనే ఉంటారు, ప్రేమ లోపల ఉంటుంది, ఎంత ప్రేమ ఉంటే అంత తిడుతూ ఉంటాం. కానీ పిల్లవాడు ఏమనుకుంటున్నాడు, మా అమ్మ నాన్న తిడుతున్నారనే భావమే తప్పితే అమ్మకి ప్రేమ ఉంది అందుకే తిడుతుంది అనేది ఆలోచన రావట్లేదు పిల్లలకి. సో పేరెంట్స్ కూడా ఎక్స్ప్రెస్ చేసే విధానం మార్చుకోవాలి. నాట్ జస్ట్ కంపేరింగ్ అండ్ నాట్ కంపేరింగ్, కానీ మీకేం కావాలి, పిల్లవాడు అభివృద్ధిలోకి రావాలి. ఎందుకు అభివృద్ధిలోకి రావాలి, బికాజ్ మీరు ప్రేమిస్తున్నారు, అది మీ పిల్లవాడు. సో మీ పిల్లవాడు మీరు ప్రేమిస్తున్నారంటే మీరు ఏ విధంగా మాట్లాడాలి, నీ కెపాసిటీ ఉంది నాన్న, నువ్వు బాగా చేయగలుగుతావు నాన్న, నీకేం కావాలో చెప్పు, నేను ఇస్తాను, నీకెందుకు నచ్చటం లేదు, ఏం కష్టంగా ఉంది, పిల్లవాడితో మాట్లాడండి. అసలు వాళ్ళతో మాట్లాడి వాళ్ళు కావాల్సింది కనుక్కొని రియలిస్టిక్గా ఉన్న ఎక్స్పెక్టేషన్స్ని మనం ఫుల్ఫిల్ చేస్తే ప్రాబ్లం రాదు. కానీ మనం ఏదో వన్ సైడెడ్ కాలేజ్కి డబ్బులు కట్టేస్తున్నాం, పిల్లవాడిని అక్కడ పంపించేస్తున్నాం, స్కూల్ టీచర్ ఏదో మాట కంప్లైంట్ ఇస్తారు, ఆ స్కూల్ టీచర్ మాట పట్టుకొని మా పిల్లవాడిని కొట్టేస్తాను, కానీ అసలు పిల్లవాడికి ఏమైంది, ఎందుకు జరిగింది, అనాలిసిస్ ఏంటి, ఈజ్ ఇట్ ద బ్రెయిన్ లోపం, ఈజ్ ఇట్ ద ఎన్వైరన్మెంట్, ఇవన్నీ కూడా ఫుల్ అనాలిసిస్ అనేది ప్రతి పేరెంట్ చేయాల్సిందే. ఇది డబ్బులు ఇచ్చేసి ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ చేస్తుంది అంటే అది తప్పు. ప్రత్యేకంగా జయాంధ్ర టీవీ కృతజ్ఞతలు టు డామెర విజయలక్ష్మి గారు. ఐ షుడ్ స్పెషలీ థ్యాంక్ జయాంధ్ర ఛానల్ ఫర్ హ్యావింగ్ దిస్ సెషన్. సో వ్యూవర్స్, స్టే ట్యూన్ జయాంధ్ర టీవీ, ఇది ఆంధ్రుల గుండె చప్పుడు. మీకు మరిన్ని ప్రోగ్రామ్స్తో మీ ముందుకు మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.